హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు కౌశిక్, మీరు చూస్తున్నారు కౌశిక్ ఎడ్యుకేషన్ హబ్. సో ఫ్రెండ్స్, మనం ఏంటంటే, సో చాలామంది అడిగింది ఏంటంటే, ఏపీలో ఇంటర్ ఎగ్జామ్స్ అనేవి అయితే ఎప్పుడు ఉంటాయి? సో మనకి మార్చ్ లేదంటే ఏప్రిల్ లేదంటే మే అని అంతేకాకుండా, సో మనకి మిడ్ ఎగ్జామ్స్ మార్క్స్ అంటే మనకి ఆఫర్లీ ఎగ్జామ్స్ ఏవైతే కండక్ట్ చేస్తారో ఆ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి కన్సిడర్ చేస్తారా లేదా, సో కొద్దిగా చెప్పండి అని చెప్పేసి అయితే అన్నారు. సో దాని గురించి కంప్లీట్ క్లారిటీగా తెలుసుకుందాం. వీడియో చివరికి చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ అంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి అప్డేట్స్ అనేవి అయితే వస్తూ ఉంటాయి. వీడియోని ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, ఒక 100 లక్స్ టార్గెట్ ఇస్తున్నా. ఇంకా లేట్ చేయడం టాపిక్ వెళ్ళిపోయినట్టయితే, సో ఏపీ ఇంటర్ ఎగ్జామ్స్ అనేవి అయితే ఎప్పుడు ఉంటాయని చెప్పేసి, సో చాలా మందికి డౌట్స్ అనేవి అయితే రైజ్ అవుతున్నాయి అన్నమాట. ఎందుకంటే మనకి యాజ్ యూజువల్గా ఎప్పుడు ఎలాగ స్టార్ట్ చేస్తారో, సో అలాగే ఈ ఇయర్ కూడా మనకి అకాడమిక్ ఇయర్ అయితే స్టార్ట్ చేశారు కాబట్టి, సో మనకి మార్చిలో ఎగ్జామ్స్ ఉంటాయేమో అని చెప్పేసి సో చాలామంది అయితే అనుకుంటున్నారు. బట్ మనకి గవర్నమెంట్ ఏంటంటే, సో మార్చిలో కాకుండా మేకి అయితే పోస్ట్ పోన్ చేయడం అయితే జరిగింది. సో మే 5th నుంచి ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. సో మే 5th నుంచి మే 23rd ఆ టైం వరకు సో ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి అన్నమాట. మీరు అనుకోవచ్చు, సో అది ఫేక్ ఏమో అనుకోవచ్చు. మనకి అదైతే ఫేక్ అయితే కాదు. సో మనకి ఏపీ ఇంటర్కి సంబంధించి ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఉందో, సో దాంట్లో కూడా మనకైతే కనబడుతుంది అనమాట. సో కావాలంటే మీరైతే ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో గవర్నమెంట్ కూడా మనకి ఏంటంటే, ఎగ్జామ్స్ అనేవి అయితే మనకి మార్చిలో కాకుండా మేలోనే ఉంటాయని చెప్పేసి చెప్పారు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మనకి మిడ్ ఎగ్జామ్స్ మార్క్స్ అంటే ఆఫర్లీ ఎగ్జామ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో కన్సిడర్ చేస్తారా అని చెప్పేసి అయితే అంటున్నారు. సో ప్రస్తుతానికి ఏంటంటే, సిచ్యువేషన్ నార్మల్గా ఉండి, సో అంటే ఎగ్జామ్ టైంలో సిచ్యువేషన్ నార్మల్గా ఉండి కేసెస్ అనేవి అయితే ఇంక్రీజ్ అవ్వకుండా, సో యాజ్ యూజువల్గా ఎగ్జామ్స్ జరిగితే, సో మనకి ఆఫర్లీ ఎగ్జామ్ మార్క్స్ కాకుండా సో డైరెక్ట్గా ఈ మార్క్స్ అనేవి అయితే వేస్తారంటే మన ఎగ్జామ్ రాసిన మార్క్సే వేస్తారు. ఒకవేళ కానీ మనకి కోవిడ్ ఇంక్రీజ్ అయ్యి ఎగ్జామ్స్ అనేవి అయితే పెట్టలేని సిచ్యువేషన్ మళ్ళీ వస్తే అప్పుడు ఆఫర్లీ ఎగ్జామ్స్ అయితే కన్సిడర్ చేస్తారు, తప్ప అప్పటి వరకు ఆఫర్లీ మార్క్స్ అనేవి అయితే మనకి సర్టిఫికేట్లు అయితే వెయ్యరు. అండ్ నెక్స్ట్ ఏంటంటే, సో ఇంటర్ లాస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళు ఎవరైతే కంప్లీట్ చేశారో, సో వాళ్ళకి సంబంధించి మనకి ఇంటర్ సర్టిఫికేట్స్ ఏమి ఉన్నాయో అవి వచ్చేసి కాలేజెస్కి అయితే రావడం అయితే జరిగింది. సో కాబట్టి ఎవరైనా సరే ఇంకా తీసుకోకపోతే వెళ్ళి మీ కాలేజ్ అయితే తీసుకోండి. సో మీరు వెళ్ళి వాళ్ళని అడిగితే సో ఖచ్చితంగా మీకు ఏంటంటే సర్టిఫికేట్స్ అనేవి అయితే ఇస్తారు. సో అది తీసుకొని మీ ఫర్దర్గా స్టడీస్కి అయితే యూజ్ అయ్యేలాగా తీసుకోవచ్చు. అండ్ చాలామంది ఏంటంటే, ఈ ఎగ్జామ్స్ అనేవి అయితే క్యాన్సిల్ చేసేస్తారు, ఇంకా మీరైతే భయపడాల్సిన అవసరం లేదు అలాంటివి అయితే చెప్తున్నారు. సో మనమైతే చెప్పలేం, రోజు రోజుకి మనకి సిచ్యువేషన్ అనేది అయితే సో ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది అన్నమాట. సో కాబట్టి మీరు దేని మీద అయితే హోప్స్ అయితే పెట్టుకోకండి. సో అదనమాట ఇవాళ వీడియో. సో మీకు డౌట్స్ అయితే క్లారిఫై అనుకుంటున్నాను. సో ఎగ్జామ్స్ అనేవి అయితే మనకి మేల్ అయితే ఉంటాయి, మార్చిలో కాదు. సో దిస్ ఈస్ కౌశిక్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కౌశిక్ ఎడ్యుకేషన్ హబ్. జై హింద్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి అప్డేట్స్ డైలీగా వస్తూ ఉంటాయి. సీ యూ నెక్స్ట్ వీడియో.